మిత్రులకు నమస్కారం. ఈయన ఏదో చెప్తున్నాడు, ఒక్కసారి వినండి. అది పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన మాత్రమే మన పాపాలను విడిపించగలడు కాబట్టి ఆయన మాత్రమే మన పాపాలకు నుండి విడిపిస్తా అని చెప్పాడు కాబట్టి ప్రాణత్యాగం చేశాడు కాబట్టి పరిశుద్ధుడు కాబట్టి ఇలాగ చాలా కారణాలు బట్టి మనం యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నాము. ఆయన ద్వారా సత్య మార్గంలోకి వెళ్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన్ని అనుసరించి సత్య మార్గంలోకి వెళ్తున్నావా? నాకు కూడా నీ దగ్గర బాప్తిస్మం తీసుకొని నేను కూడా ఆయన్ని అనుసరించి సత్య మార్గంలోకి వెళ్ళాలని అత్యంత ఉత్సాహంతో ఉన్నాను. అయితే పరిశుద్ధుడు అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు, కొద్దిగా అర్థం అయ్యేలా చెప్తావా? బైబిల్పై నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానం ప్రకారం పరిశుద్ధుడు అంటే ఎటువంటి లక్షణాలు ఉండాలా అన్న దాని గురించి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒకటి, పరిశుద్ధుడు అవడానికి దొంగతనం దోపిడీ చేయడం అనేది అడ్డు కాదు. ఎందుకంటే మన పరిశుద్ధుడైన దేవుడు ఐగుప్తు నుంచి జనాలను బయటికి తీసుకొచ్చేటప్పుడు మీకెందుకు నేనున్నాను, అన్నీ నేను చూసుకుంటాను, మరల ఇస్తుము అని చెప్పి పక్కవారి దగ్గర బంగారు నగలు వస్త్రములు అరువుగా తీసుకొని వారిని దోచుకొనుడు అని ఆదేశం ఇచ్చి వారు అలా అడిగినప్పుడు వాటిని వారికి అరువు ఇచ్చేలా పొరుగు వారి మనసులను ప్రేరేపించి దోపిడీ చేయించాడు మన పరిశుద్ధమైన దేవుడు. రెండు, ఆయన జననంలో కానీ జీవనంలో కానీ భూతు అనేది లేదు. అంటే ఇక్కడ భూతు అనేది జరగడం ఆయన పుట్టుకకు కారణం కాదు, అట్లాగే ఆయన జీవితంలో ఎప్పుడూ భూతి చూసి ఉండలేదు. కానీ ఇక్కడ చూసుకుంటే బైబిల్లో అనేక చోట్ల పరిశుద్ధుడైన దేవుడు తన ఆలోచనల నిండా భూతులు నింపుకొని ఉండడం గమనించడం జరిగింది. రెండు నగరాలను తన భార్యలుగా వర్ణిస్తూ ఆ నగరాల వంక పెట్టుకొని ఆడవారి గురించి ఒక సామాన్య మానవుడు కూడా మాట్లాడలేనంత దారుణమైన మాటలను మాట్లాడి తన మనసులోని కుతి తీర్చుకున్నాడు బైబిల్ దేవుడు. అంటే ఒక విధంగా చూస్తే ఫిజికల్గా తాను చేయలేని పనిని నోటితో చేశాడు. దేర్ఫోర్ పరిశుద్ధుడు అంటే భౌతికంగా ఎటువంటి బూతు చేయకూడదు, కానీ నోట్లోంచి ఎన్ని బూతులైనా మాట్లాడచ్చు. మూడు, హింస. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు బైబిల్ దేవుడు అంతటి రక్త పిశాచిని వేరొకడు లేడు. ఒక్క రాత్రిలో మొత్తం దేశంలోని అన్ని అన్యుల కుటుంబాలలో తొలి సంతానాలను చిదిమివేశాడు. అక్కడితో ఆగలేదు, పసిపిల్లలను రాళ్లకు వేసి కొట్టించాడు. అంటే హింస అనేది పరిశుద్ధతకు అడ్డు కాదు. నాలుగు, క్రౌర్యం. కన్న తల్లి పుట్టిన బిడ్డను పుట్టినట్లే కోసుకు వండుకు తినేలా ప్రేరేపించాడు, ఆ పరిస్థితులను కల్పించాడు. ఐదు, అనేక సార్లు తన జనుల భార్యలను అన్యజనులకు అప్పగించాడు. ఉత్తనే కాదు, వారికి ముందుగా వార్నింగ్ ఇచ్చి మరీ అప్పగించాడు. ఇప్పుడు ఆ పని చేస్తే దాన్ని బ్రోకర్ అనో డాఫర్ అనో అంటున్నారు. అంటే ఒకటి పెళ్ళాన్ని ఇంకొకటికి వశపరచడం పరిశుద్ధతకు అడ్డు రాదు. శివకుమారు, ఈ ఐదు అంశాలు బట్టి నాకు అర్థమవుతుంది ఏమిటి అంటే, పుట్టుకలో సెక్స్ ఉండకూడదు, జీవనంలో ఎవరితోటి సెక్స్ చేసి ఉండకూడదు, అంతేకాని మదనిండా భూతు ఆలోచనలు నింపుకొని ఆడవారి అంగాంగాలను నీచంగా వర్ణించవచ్చు, ఎంత రక్తమైనా ప్రవహించ చేయవచ్చు, ఎంత అమానుషమైనా కన్న బిడ్డల మాంసం అమాయకుల చేత తినిపించేంత కార్యక్రమం చేయించవచ్చు, ఒకటి భార్యను ఇంకొకటి దగ్గర పడుకోబెట్టవచ్చు. అదేనా పరిశుద్ధత అంటే? కాదు అంటే బైబిల్ దేవుడికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలన్నీ తప్పు అని నిరూపించు. ఈ విషయంలో నువ్వు నన్ను తేటతెల్లం చేస్తే గనక నేను నీ చర్చికి వచ్చి నీ దగ్గర బాప్తిస్మం తీసుకుంటాను, నీకు నెల నెల దశమ భాగం చెల్లిస్తాను, నీ పిలుపు కోసం వేచి ఉంటాను, ఇట్లు నీ అభిమానం.